హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ ఇంటర్ఫెరోమీటర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అండ్ ప్రీవియస్గా మనం ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి అండ్ ఆప్టికల్ ఫ్లాట్ అంటే ఏంటి సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం చెప్పుకున్నాము అండ్ టైప్స్ కూడా మనం చెప్పుకున్నాము సో అందులో భాగంగానే ఈ ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ అనేది ఈ ఇంటర్ఫెరోమీటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది సో అందులో క్లిక్ చేసినట్లయితే మీరు మన ఛానల్లో జాయిన్ అవుతారు అక్కడ మీకు రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నేను ప్రజెంట్ చేస్తున్నానో ఈ ప్రజెంటేషన్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే ఆ ప్రజెంటేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఈరోజు మన టాపిక్ చూద్దాం ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ ఇంటర్ఫెరోమీటర్ సో ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి సో ఎందుకోసం యూస్ చేస్తారు దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు చెక్ ఫ్లాట్నెస్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్ అంటే ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే దాని యొక్క ఫ్లాట్నెస్ అంటే దానిపైన ఫ్లాట్గా ఎంత ఫ్లాట్గా ఉంది ఆ సర్ఫేస్ అనేది మనం చెక్ చేయడం కోసం ఈ ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ ఇంటర్ఫెరోమీటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ద ఫ్లాట్నెస్ ఆఫ్ ఎనీ సర్ఫేస్ ఈజ్ జడ్జ్డ్ బై కంపేరింగ్ విత్ ఆప్టికల్ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ ఈజ్ జనరలీ ద బేస్ ప్లేట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ సో ఇందులో మెయిన్గా మనం చేసేది ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇది వర్క్పీస్ కదా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫ్లాట్నెస్ అనేది మనం ఎలా జడ్జ్ చేస్తాము అంటే ఒక ఆప్టికల్ ఫ్లాట్ని తీసుకొని దానితో దీన్ని మనం కంపేర్ చేస్తాము యూజింగ్ ఒక లైట్ సోర్సు యూస్ చేసి అంటే ఆప్టికల్ ఫ్లాట్ అనేది ఒక స్టాండర్డ్ డివైజ్ సో అది మనకి ఒక ఫ్లాట్నెస్ అనేది తెలియజేస్తుంది ఓకే సో దానితో మనం కంపేర్ చేసి ఈ వర్క్పీస్ యొక్క ఫ్లాట్నెస్ని జడ్జ్ చేస్తే దాన్నే మనం ఈ ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ సెంటర్ ఫెరోమీటర్ అన్నాం ఓకే సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం ముందు దానిలో ఏవేవి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ చూద్దాం సో ఇందులో మనం చూసుకున్నట్లయితే దీని యొక్క పార్ట్స్ సో పార్ట్స్కి వచ్చేసరికి మెర్కరీ వ్యాపర్ ల్యాంప్ ఓకే నెక్స్ట్ కండెన్సింగ్ లెన్స్ నెక్స్ట్ మిర్రర్ గ్రీన్ ఫిల్టర్ సో ఇది పిన్హోల్ ఇది గ్లాస్ ఫ్లేట్ రిఫ్లెక్టర్ అండ్ ఇది కాల్మేటింగ్ లెన్స్ అండ్ ఇది ఆప్టికల్ ఫ్లాట్ అండ్ ఇది మనం ఏదైతే గేజ్ లేదా వర్క్పీస్ సో ఇది గేజ్ అండ్ వర్క్పీస్ మనం ఈ గేజ్ యొక్క ఈ ఫ్లాట్నెస్ సర్ఫేస్ ని మనం చెక్ చేస్తాము ఓకే సో ఇది ఆప్టికల్ ఫ్లాట్ మనం ఏదైతే స్టాండర్డ్గా ఆప్టికల్ ఫ్లాట్ యూస్ చేస్తున్నామో సో దీంతో మనం ఈ ఫ్లాట్నెస్ ని కంపేర్ చేస్తాము ఓకే సో ఇది ఐపీస్ అంటే మనం ఇక్కడి నుంచి దీని యొక్క ఇమేజ్ని ఈ లైట్ సోర్స్ని చూడొచ్చు ఓకే సో ఇది ఈ గేజ్ కింద ఏదైతే ఉందో అది మనకి బేస్ ప్లేట్ అనమాట ఓకే ఈ బేస్ ప్లేట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కో మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది సో దాన్ని బట్టే ఈ సోర్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఈ గేజ్ మీద ఏదైతే పడిందో అది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఈ బేస్ ప్లేట్ మీద ఏదైతే పడిందో అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఇదే కొంచెం కలర్లో చూస్తే ఈ ఇమేజ్ని ఈ లైన్ డయాగ్రామ్ని ఎలా చూస్తే సో ఇది లైట్ సోర్సు సో ఇది కండెన్సింగ్ లెన్స్ అండ్ ఇక్కడ గ్రీన్ ఫిల్టర్ అండ్ ఇది పిన్ హోల్ ఓకే అండ్ ఇది గ్లాస్ ప్లేట్ రిఫ్లెక్టర్ ఇది ఓకే అండ్ నెక్స్ట్ ఆప్టికల్ ఫ్లాట్ ఇది అండ్ ఇంకొక కాల్మేటింగ్ లెన్స్ ఇది కాల్మేటింగ్ లెన్స్ ఇది వర్క్పీస్ అండ్ ఇది బేస్ ప్లేట్ ఓకే సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ చూద్దాం సో దీని యొక్క వర్కింగ్ ఏంటి అంటే మనకి లైట్ సోర్స్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ నుంచి మనకి లైట్ సోర్స్ ఎలా వస్తుంది సో కండెన్సింగ్ లెన్స్తో ఎలా వచ్చి సో మిర్రర్ నుంచి ఓకే సో లైట్ సోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే సో మె ఈ సోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి కండెన్సింగ్ లెన్స్ మీదకి ఆ లైట్ సోర్స్ అనేది వస్తుంది ఓకే కండెన్సింగ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే ఆ లైట్ సోర్స్ని ఈ గ్రీన్ ఫిల్టర్ మీదకి ఓకే అది కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ గ్రీన్ ఫిల్టర్ మీదకి ఈ లైట్ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయ్యేలా చేస్తుంది ఓకే సో ఈ గ్రీన్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఏవైనా వేరే కలర్స్ ఉంటే వాటిని మొత్తాన్ని ఫిల్టర్ చేసి ఓన్లీ గ్రీన్ లైట్ ని దీని నుంచి అలావ్ చేస్తుంది లోపలికి ఓకే ఇక్కడ మనకు ఒక బ్లాక్ కనిపిస్తుంది కదా సో ఇది ఏంటి అంటే ఇక్కడ ఒక పిన్ హోల్ అనేది ఉంటుంది ఈ పిన్ హోల్ ఏం చేస్తుంది అంటే ఈ గ్రీన్ ఫిల్టర్ నుంచి వచ్చిన రేస్ ని ఈ గ్లాస్ ప్లేట్ రిఫ్లెక్టర్కి ఏం చేస్తుంది అంటే దాని పై నుంచి వెళ్ళేలా చేస్తుంది సో ఎప్పుడైతే ఈ లైట్ సోర్స్ ఈ గ్లాస్ ఫ్లేట్ రిఫ్లెక్టర్ మీద పడిందో అప్పటివరకు ఇంక్లైండ్గా ఉన్న ఈ బీమ్ కాస్త ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఓకే అంటే ఈ గ్లాస్ ప్లేట్ రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది అంటే ఇందు మీద పడిన ఆ లైట్ సోర్స్ని ఈ కోఆమేటింగ్ లెన్స్ మీదకు వెళ్ళేలా చేస్తుంది ఈ కోఆమేటింగ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఇలా ఇంక్లైండ్గా వచ్చాయో ఇంకా స్ట్రైట్గా ఈ వర్క్పీస్ మీదకు వెళ్ళేలాగా ఆ రేస్ని డిఫ్లెక్ట్ చేస్తాయి ఓకే ఆ వర్క్పీస్ మీదకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఆప్టికల్ ఫ్లాట్ ఉంది ఓకే సో ఈ ఆప్టికల్ ఫ్లాట్ మీద నుంచి వర్క్ పీస్ మీదకి ఆ లైట్ సోర్స్ అనేది పడుతుంది లైట్ సోర్స్ పడిన తర్వాత సో మనకి ఏంటి అంటే ఇక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే రిఫ్లెక్షన్ స్టార్ట్ అయ్యి ఈ గ్లాస్ ప్లేట్ రిఫ్లెక్టర్ నుంచి ఆ వేవ్స్ అనేవి ఇలా వెళ్తాయి సో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది అంటే ఇక్కడ ఏదైతే వర్క్పీస్ మీద ఈ సోర్స్ ఎలా పడిందో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ గ్లాస్ ప్లేట్ రిఫ్లెక్టర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో మనకి ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ ఇమేజ్ ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి ఈ వర్క్పీస్ యొక్క ఈ గేజ్ యొక్క ఫ్లాట్నెస్ ని చెక్ చేస్తాము ఓకే సో అది ఎలా అనేది మనం చూద్దాము సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గేజ్ని మనం ఏం చేస్తాము ఇక్కడ నుంచి లైట్ సోర్సు సో కండెన్సింగ్ లెన్ లెన్స్తో ఇక్కడ మిర్రర్ మీదకి మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేసాము దాని నుంచి గ్రీన్ ఫిల్టర్ నుంచి పంపించాము సో పిన్ హోల్ నుంచి ఇలా వచ్చింది సో గ్రీన్ గ్లాస్ ప్లేట్ రిఫ్లెక్టర్ నుంచి కాల్మేటింగ్ లెన్స్కి ఇదంతా కాన్సన్ట్రేట్ అయ్యింది అక్కడ నుంచి ఈ ఇంక్లైన్ రేస్ కాస్త మనకేమైంది గా వచ్చి దీని మీద పడింది అండ్ రిఫ్లెక్ట్ అయింది ఓకే ఇప్పుడు మనకి ఇమేజ్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఈ ఐపీస్లో ఇక్కడ రౌండ్గా ఉంది కదా సో ఈ రౌండ్గా ఉన్నది ఏంటి అంటే బాటమ్ బేస్ ప్లేట్ ఓకే ఇక్కడ మధ్యలో ఒక స్క్వేర్ టైప్లో ఉంది కదా సో స్క్వేర్ టైప్లో ఉన్నది మన యొక్క గేజు లేదా వర్క్పీస్ సో దీని యొక్క ఫ్లాట్నెస్ని మనం చెక్ చేయబోతున్నాము ఓకే సపోజ్ ఈ గేజు సర్ఫేస్ అనేది ఈ టాప్ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటే దేంతో ఫ్లాట్గా ఉంటే ఈ ఆప్టికల్ ఫ్లాట్కి ప్యారలల్ గా ఉంటే ఓకే అప్పుడు మనకి ఈ ఐపీస్లో ఇలా కనిపిస్తుంది అంటే ఈ ఇది వర్క్పీస్ కదా సో ఈ వర్క్పీస్ అనేది మనకి ఇలాగా ఈక్వల్లీ స్పేషల్ లైన్స్గా కనిపిస్తుంది ఓకే ఇది బేస్ ప్లేట్ కదా సో దానిపైన మనం ఈ గేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా చూడగలుగుతాము అప్పుడు ఇలా మనకు కనిపించిన వెంటనే మనం ఏమనుకోవాలి సో ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్లాట్నెస్ ఆప్టికల్ ఫ్లాట్తో గా ఉంది అని మనకు తెలుస్తుంది సపోజ్ ఈ సర్ఫేస్ అనేది ఈ ఆప్టికల్ ఫ్లాట్తో ఫ్లాట్గా లేదు గా లేదు అంటే అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది ఎలా కనిపిస్తుంది ఎక్కడ మనకి లో ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ చూసాం కదా సో ఇది ఆ గేజ్ అనేది మనకి ఈక్వల్గా స్పేస్గా ఉండకుండా సో దగ్గర దగ్గరగా లైన్స్ అనేవి కనిపిస్తాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనకి సపోజ్ ఈ సర్ఫేస్ అనేది ఇంక్లైన్డ్గా ఉంటే ఈ బేస్ ప్లేట్కి కొంచెం ఇంక్లనేషన్లో ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఫ్లాట్ ఉందో ఓకే సో అది ఈ షేప్ లో కనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా కొంచెం కరూడ్ షేప్ లో మనకి కనిపించాయి ఓకే సపోజ్ అది మనకి ఆ గేస్ సర్ఫేస్ అనేది ఈ గేస్ సర్ఫేస్ అనేది కాన్వెక్స్ షేప్ లో ఉంటే అంటే పైన కొంచెం ఫ్లాట్ గా ఉండకుండా కొంచెం ఈ షేప్ లో కొంచెం కాన్కేవ్ కాన్వెక్స్ షేప్ లో ఉంటే మనకి ఈ ఓన్లీ గేస్ సర్ఫేస్ మాత్రం చూసారు కదా బేస్ ప్లేట్ మాత్రం ప్యారలల్ గా ఉంది ఆ లైన్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు ఓన్లీ ఈ గేజ్ ఏదైతే ఉందో సో దాని మీద సర్ఫేస్ మాత్రం ఎలా కనిపిస్తుంది మనకి కాన్కేవ్ షేప్లో కనిపిస్తుంది కాన్కేవ్ లేదా కాన్వెక్స్ సేఫ్ ఏ షేప్ అయితే ఆ షేప్లో మనకి కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఒకవేళ ఈ గేజ్ యొక్క సర్ఫేస్ ఏవైనా సరే స్లైట్ గా రౌండ్గా ఉంటే దాని యొక్క ఫ్లాట్ సర్ఫేస్ మనకి ఇలా లైన్స్ లైన్స్లో మనకి కనిపిస్తుంది ఓకే సో ఇది మనకి ఒక గేజ్ని మనం ప్లేస్ చేసుకున్నప్పుడు ఓకే దాని యొక్క ఫ్లాట్ సర్ఫేస్ ఫ్లాట్నెస్ అనేది ఎలా చెక్ చేస్తాము బై ఎన్పిఎల్ ఫ్లాట్నెస్ ఇంటర్ఫెరోమీటర్ ఫెరోమీటర్తో అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అండ్ దీని గురించి డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఒకసారి దీన్ని చదివితే తెలిసిపోతుంది సో నేను ఆల్రెడీ దీన్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను దీని మొత్తాన్ని కూడా మీరు చదువుకొని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు సో దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రజెంటేషన్ది సో ఇది చూసారు కదా సో సర్ఫేస్ ఆఫ్ గేజ్ ఈజ్ ఇంక్లెంట్ ది బేస్ ప్లేట్ సో మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నది సో ఇది మొత్తం కూడా మనకి దాని యొక్క వర్కింగ్ సో ఒకసారి మీరు దీన్ని చదివితే క్లియర్గా అవుతుంది మెయిన్గా దాని యొక్క వర్కింగ్ తెలుసుకుంటే మనకి తెలిసిపోతుంది సో ఇది ఏంటి అంటే క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎర్రరి ప్యారలిజం అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ ఆప్టికల్ ఫ్లాట్ మనం ఇలాగ ఇంక్ మనం రెడీ చేసుకుంటాం కదా సో చేసుకున్నప్పుడు ఇక్కడ గేజ్ అనేది మనం ఉంచుతాం కదా ఏదైతే మెజర్ చేయాలో అది సో దాని యొక్క ఇంక్లినేషన్ ఏదైతే ఉందో ఏబి ఓకే సో ఈ ఆప్టికల్ ఫ్లాట్ ఏంటి మనకి ఇలా ఉండాలి అంటే ఇది ప్యారలల్గా ఉండాలి అంటే మనం ఈ ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉందో అది మనకి డెల్టా వన్ అవుతుంది ఓకే అంటే ఇది దేనిలోకి వస్తుంది అంటే మనం ఈ ఎర్రర్ ఎంత ఉంది ఈ ఫ్లాట్నెస్ ఎర్రర్ ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేయడానికి ఈ మెథడ్ అనేది వాడతారు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చు ఈ ఎర్రర్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఏంటి అనేది సో ప్రస్తుతానికి దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది మనం తెలుసుకుందాం సో దాని యొక్క ఆ ఎర్రర్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు దాన్ని ఎలా క కరెక్ట్ చేస్తారు అనేది ఈ ఫార్ములా యూజ్ చేస్తారు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్